అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆదర్శ ప్రజానాయకుడు, నకిరేకల్ శాసనసభ స్థానం నుంచి 6 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి కామ్రేడ్ నారా రాఘవరెడ్డి గారి 9వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కామ్రేడ్ రాఘవరెడ్డి గారు అతి పేద కుటుంబంలో జన్మించి అనేక విధాలుగా ఆయన జీవితం కడగళ్లతో గడిచిపోయినప్పటికీ ఆయన కమ్యూనిస్టు రాజకీయాల వైపు వచ్చి ఆ తర్వాత గొప్ప ప్రజానాయకుడిగా వెలుగొందాడు. రాష్ట్రంలో 6 సార్లు శాసనసభ నకిరేకల్ నుంచి గెలిచి రాష్ట్రంలోని ప్రజానీక సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడాడు. ఆయన రైతు సమస్యలు, కూలీల సమస్యలు, అట్లాగే కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, గ్రామ పంచాయతీ వర్కర్సు, ఇట్లాంటి అనేక వర్గాల ప్రజల సమస్యల మీద పోరాటాలు చేశాడు. అనేక చట్టాలు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ వర్గ ప్రజలకు ప్రయోజనం చేకూర్చినాడు. అట్లాగే అన్నిటికంటే ముఖ్యం నీరు కాబట్టి ఆ నీటి ప్రయోజనాన్ని మొట్టమొదట గుర్తించిన నాయకుడు, అట్లాగే విద్యుత్తుని అవసరాన్ని కూడా గుర్తించిన నాయకుడిగా రాఘవరెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిరేకల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో విద్యుదీకరణ చేయించి రైతులకి ఆ రకంగా ఉపయోగపడినాడు. ఆ తర్వాత రైతులకు నీటి అవసరాన్ని, ఇక్కడ ఉన్న కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ కరువు తీరాలంటే శాశ్వతంగా నదీ జలాలతోటే ఇది సాధ్యపడుతుందని కృష్ణానది మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూపొందించి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా, అట్లాగే హైదరాబాద్ జంట నగర నీళ్లు పోయే విధంగా ఆ పథకానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని ఒప్పించి మెప్పించి ఆ స్కీమ్ని నార్ల తాతారావు గారి సహకారంతో గ్లోబల్ టెండర్లు కాకుండా ఇక్కడనే ఆ మోటారు తయారు చేయించి ఈరోజు ఆ నీరుని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. అయితే దాంతోపాటు అనేక ప్రజాహితమైన కార్యక్రమాలు, చట్టాలు తీసుకొచ్చినాడు. అయినప్పటికీ ఆయన ఆశయం పూర్తిగా నెరవేరలేదు. నేటికి కూడా ఎస్ఎల్బిసి పథకం కేవలం లిఫ్ట్ పథకంగానే ఉంది. అది సొరంగ మార్గం ద్వారా మొత్తం ఉన్నటువంటి ఆ సొరంగాన్ని పూర్తి చేసినట్లయితే ఆ స్కీమ్ ద్వారా ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అట్లాగే డిండి ఎత్తిపోతల పథకం, ఈ పథకాన్ని కూడా పూర్తి చేయడంలో నేటికి అది చాలా జాప్యం జరుగుతుంది కాబట్టి మా పార్టీ వైపున, అట్లాగే ఆయన ఆశయస్ఫూర్తితోటి ఆ దాన్ని కూడా పూర్తి చేయించడానికి మేము పోరాడతాం. అట్లాగే అనేక అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఆయన గొప్ప సమయస్ఫూర్తిని ప్రదర్శించేవాడు. హాస్యప్రియుడు కూడా, హాస్యోక్తులతోటి శాసనసభలో సబ్జెక్టుతో పాటు హాస్యాన్ని కూడా జోడించి ఆయన ఉపన్యసించేటప్పుడు అందరూ కూడా తెలంగాణ యాసలో ఆనాడే మాట్లాడినటువంటి శాసనసభ్యుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ రకంగా ప్రజల కోసం తన చివరి శ్వాస వరకు నిరంతరాయంగా ప్రజల కోసం శ్రమించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి రాఘవరెడ్డి గారి స్ఫూర్తితోటి ఈ మంచి నీటి కోసం, సాగునీరు, తాగునీరు కోసం, అట్లాగే ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మా పార్టీ వైపున ఆ రకమైన కృషిని, వారి బాటలో వారి ఆదర్శాలని వెలుగులో మేము ప్రయాణం చేస్తాం. అట్లాగే ప్రజలందరూ కూడా ఆయన స్ఫూర్తితోటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.